ఇక ఓవరాల్ గా గనుక ఒకసారి చూసుకుంటే నర్సన్నపేట పాయకరావుపేట అలానే పోలవరం పత్తిపాడు మాచర్ల ఒంగోలు ఉదయగిరి తిరుపతి అనంతపురం రాయదుర్గం ఎమ్మిగనూరు ఆళ్ళగడ్డ రాజంపేట రాయచోటి రైల్వే కోడూరు ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ ఆధిక్యంలో ఉంది రామచంద్రపురం నర్సాపురం మాత్రం కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది ఇప్పటివరకు వచ్చిన వివరాల ప్రకారం అలానే పరకాలలో టిఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది పరకాలలో రెండో ప్లేస్ లో టీడీపీ అలానే మూడో ప్లేస్ లో వైఎస్ఆర్సీపీ ఉన్నాయి కౌంటింగ్ లేట్ గా ప్రారంభమైన ఒంగోలు ఉదయగిరిలో కూడా ఫ్యాన్ హవానే కనిపిస్తోంది వైఎస్ఆర్సీపీనే ప్రస్తానికి ఆధిక్యంలో కొనసాగుతున్నాయి ఇక రామచంద్రపురం నర్సాపురం పరకాల ఈ మూడు ప్రాంతాల తప్పించి మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్సీపీ హవా కనిపిస్తోంది రామచంద్రపురం నర్సాపురం ఈ రెండిట్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుండగా పరకాలలో మాత్రం టిఆర్ఎస్ జోరు కనిపిస్తోంది టిఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది నెల్లూరు ఎంపీ స్థానానికి వైఎస్ఆర్సీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది వైఎస్ఆర్సీపీ రాజమోహన్ రెడ్డి ప్రస్తానిక ఆధిక్యంలో వెళ్తున్నట్లుగా తెలుస్తోంది పరకాలలో 856 ఓట్ల ఆధిక్యంలో టిఆర్ఎస్ కొనసాగుతోంది పాయకరావుపేటలో 1100 ఓట్ల ఆధిక్యంలో వైఎస్ఆర్సీపీ కొనసాగుతుండగా రాజంపేటలో వైఎస్ఆర్సీపీ 3000కు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది